Okka Kshanam December 20th release is still running successfully in the theatres. On this occasion, I would like to thank every one of them who supported us. First of all, I would like to thank media, all my media friends for supporting us, for supporting our film. And I would like to thank the audience who have come to theatres and watched so far, and they have also spread the news that the movie is really good. So I would like to thank every one of them for supporting us. And on this occasion, I would like to thank my team, right from producers to my direction team to the technical team, who has given heart and soul for this movie, and without whom this wouldn't be possible. So thank you so much for your support. We'll try and we'll keep giving you good movies. Thank you so much. Andarki namaskaram. Thank you so much for this warm 2018 welcome. The film is receiving such great response. A special thank you to the audiences for writing in such sweet messages all across social media. And I'm out of words, honestly. It's just really humbling when you have your work appreciated on so many different levels, right from the audience to the industry people, and some very, very senior people in the industry have personally written into us. Thank you so much. Please don't make this the end week. Get into the theatres, watch it, and lots of love to all of you. అందరికీ నమస్కారం అండి. ఒక క్షణం సినిమాని ఇంతగా ఆదరించి దీన్ని ఒక విజయం దీన్ని ఒక మాకు మంచి విజయాన్ని అందించినందుకు మా మీడియా మిత్రులందరికీ, ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ చెప్దామని ఈ ప్రెస్ మీట్ పెట్టాము. ఒక చిన్న పర్సనల్ విషయం చెప్దాం అనుకున్నా. ఫస్ట్ నేను నా మొదటి సినిమా గౌరవ్ అనే సినిమా తీసా. సరే మనం ఏమైనా కొత్తగా ట్రై చేద్దాం, డిఫరెంట్గా ట్రై చేద్దాం అని ట్రై చేసి అది బాక్సాఫీస్ పరంగా ఫెయిల్ అయింది. అప్పటి నుండి నాకు ధైర్యం తగ్గిపోయింది కొత్త విషయాలు ట్రై చేద్దామని. సో నెక్స్ట్ వచ్చే రెండు సినిమాలు కొత్త జంట కానీ, శ్రీరస్తు సుభమస్తు కానీ కమర్షియల్ ఎంటర్టైనర్స్ చూస్ చేసుకున్నాను. శ్రీరస్తు తర్వాత మళ్ళీ ధైర్యం తెచ్చుకుని, లేదు మనం ఒక కొత్త విషయం ట్రై చేద్దాం, ఇవాళ ఆడియన్స్ రెడీగా ఉన్నారు, మనం కొత్త సబ్జెక్ట్ తీసుకొచ్చి ఒక డిఫరెంట్ ఫిల్మ్ చేస్తే యాక్సెప్ట్ చేయడానికి ఇంట్రెస్ట్గా ఉన్నారు. ఎన్నో మంచి మంచి సినిమాలు చూసాం ఈ సంవత్సరం. అలాగా లాస్ట్ ఇయర్ మేము స్టార్ట్ చేస్తున్నప్పుడే ఆ ధైర్యం నాకు వచ్చి స్టార్ట్ చేసాం. అండ్ వన్ ఇయర్ తర్వాత ఆ రోజు నాకు ఏదైతే నమ్మకం ఉండిందో, మనం కొత్త రకం సినిమాని ఇస్తే ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారు, ఎంకరేజ్ చేస్తారని, ఆ నమ్మకం నిజమైంది. సో నా నమ్మకాన్ని నిజం చేసి ఈ సినిమాని ఒక 2017లో నిలిచిపోయి ఒక మెమరబుల్ ఫిల్మ్ కింద చేసినందుకు ఆడియన్స్కి మరొకసారి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ 2017 అనే సంవత్సరం నాకు నా కెరీర్లో ఐ థింక్ ఇట్స్ అ స్పెషల్ ఇయర్. ఎందుకంటే రెండు విషయాలు, ఒకటి నాకు 1971 బియాండ్ బార్డర్స్ అని మోహన్ లాల్ గారి పక్కన సపోర్టింగ్ లీడ్ కింద ఒక మలయాళం సినిమా ప్లే చేశాను. నాకు వచ్చిన ఫీడ్బ్యాక్ కానీ, నా క్యారెక్టర్కి వచ్చిన రెస్పాన్స్ కానీ చాలా బాగుండింది. ఇప్పటికీ చాలామంది బయటికి వెళ్తుంటే, బయట ఊరికి వెళ్తుంటే మలయాళం వాళ్ళు గుర్తుపడతారు, అదెంతో సంతోషమైన విషయం. అలాగా ఈ సంవత్సరం రెండో సినిమా నాకు తెలుగులో మన ఒక క్షణం 28th డిసెంబర్ రిలీజ్ అయింది. అండ్ అది కూడా మంచి విజయం అందించింది. అండ్ వచ్చే ఫీడ్బ్యాక్ కానీ రెస్పాన్స్ కానీ, ఇప్పటివరకు నేను చేసిన ఐదు సినిమాల్లో గౌరవం, కొత్త జంట, శ్రీరస్తు సుభమస్తు, 1971 బియాండ్ బార్డర్స్ అండ్ ఒక్క క్షణం, ఈ ఐదు సినిమాల్లో నాకు ఇప్పుడు ఈ సినిమాకి వచ్చినంత రెస్పాన్స్ ఏ సినిమాకి రాలేదండి. నా ట్విట్టర్ కానీ లేకపోతే నా ఫేస్బుక్ ఫీడ్ ఓపెన్ చేయాలంటే నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఎప్పుడు కాన్స్టెంట్గా కాంప్లిమెంట్స్. సో నా న్యూ ఇయర్ అనేది నేను చాలా హ్యాపీగా, చాలా సంతోషంగా స్టార్ట్ చేశాను. అందుకే మా సినిమాని డే వన్ నుండి, టీజర్ అండ్ ఫస్ట్ లుక్ నుండి సపోర్ట్ చేసుకుంటూ వచ్చి, మాకు మంచి రివ్యూస్ ఇచ్చి, ఆడియన్స్ని ఈ సినిమాని చూడమని ఎంకరేజ్ చేసిన మీడియా మిత్రులు అందరితో సెలబ్రేట్ చేసుకుందని చెప్పి ఈ థ్యాంక్ యూ మీట్ పెట్టాం. సో ఇక్కడికి వచ్చేసిన మీడియా వారందరికీ మా ఒక్క క్షణం యూనిట్ తరఫున థ్యాంక్స్ చెప్పుకుంటూ, లాస్ట్ టైం వెళ్ళిపోయే ముందు ఒక చిన్న విషయం చెప్దాం అనుకున్నా. పోయినసారి ప్రీ రిలీజ్ ఫంక్షన్ నేను ఒక ఇద్దరు పేర్లు మర్చిపోయాను అంతే. వాళ్ళు ఎదురుగా లేరు కాబట్టి అండ్ టైం నడుస్తుంది కాబట్టి నేను మర్చిపోయాను. వాళ్ళు ఎవరంటే ఫైట్ కొరియోగ్రాఫర్ విజయ్ మాస్టర్ అండ్ డాన్స్ కొరియోగ్రాఫర్ విజయ్ కుర్రోడు. సో ఈ సినిమాకి వాళ్ళిద్దరు టెక్నీషియన్స్గా పనిచేశారు, అప్పుడు వాళ్ళకి క్రెడిట్ ఇవ్వడం మర్చిపోయాను. సో సినిమాలో ఫైట్స్ చాలా బాగున్నాయని ఫీడ్బ్యాక్ వచ్చింది. అఫ్కోర్స్ సో మెనీ సాంగ్స్ చూశారు, డిల్లోరే సాంగ్ చూశారు, ఈ రెండు కొరియోగ్రాఫ్ చేసింది విజయ్. సో ఐడ్ లైక్ టు థ్యాంక్ మై టెక్నీషియన్స్ అండ్ ఈ సినిమాని ఎంత బాగా నిర్మించి తెరకెక్కించిన మా ప్రొడ్యూసర్ చక్రి చిగురుపాటి గారికి, లక్ష్మీ నరసింహ ఎంటర్టైన్మెంట్స్లో పనిచేసిన ప్రొడక్షన్ స్టాఫ్ అందరికీ, మా డైరెక్షన్ డిపార్ట్మెంట్, మా డైరెక్టర్ విఐ ఆనంద్కి,
అండ్ ఆఫ్ కోర్స్ నా యాక్ట్రెస్ కో స్టార్ సురభి ఇవాళ ఢిల్లీలో ఉంది, రాలేకపోతుంది పర్సనల్ కమిట్మెంట్ వల్ల. తన ఆఫ్ కోర్స్ సీరత్ అండ్ అవసరాలు శ్రీనివాస్, రోహిణి మొల్లెట్టి గారు, ఉన్న క్యారెక్టర్స్ దాసరి అరుణ్ గారు, ఎస్పెషల్ అరుణ్ గారికి థ్యాంక్స్ చెప్పాలి. హీరోగా చేసి వేరే ఒక హీరో సినిమాలో వచ్చి విలన్ ప్లే చేయడానికి వెంటనే ఒప్పుకున్నాడు. సో ఐమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు దాసరి అరుణ్ ఆల్సో. ఇలాగా నేను ఇంకెవరైనా మర్చిపోయి ఉంటే మాత్రం క్షమించండి. అండ్ థ్యాంక్స్ వెరీ మచ్ ఫర్ కమింగ్ వన్స్ అగైన్ అండ్ కవరింగ్ ఆర్ ఈవెంట్. అండ్ ఆనంద్ అన్నట్టు ఈ ఈ విజయాన్ని మేము పాజిటివ్గా తీసుకుని వచ్చే ఫిలిమ్స్లో కూడా ప్రతి సినిమా ఇలా దొరకపోవచ్చు, నాకు అదృష్టం దొరకపోవచ్చు ఒక డిఫరెంట్ సినిమా చేయడానికి. బట్ ఎవ్రీ సెకండ్ థర్డ్ ఫిలిం అట్లీస్ట్ నేను ఒక కొత్త విషయం ట్రై చేయాలని, ఒక కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఫిలిం తీసుకోవాలని, ఒక కొత్త విషయం చెప్పాలని ట్రై చేస్తాను. అండ్ ఆ కాన్ఫిడెన్స్ నాకు అందించినందుకు ఆడియన్స్ మరొకసారి థ్యాంక్స్ చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.